గుమగుమలాడే నెల్లూరు సాంబార్ చేస్తాను చూడండి. ఆ స్టైల్లో చేస్తున్నాను నెల్లూరు సాంబార్ అండి. పప్పు బాగా ఉడకబెట్టుకొని 2 గ్లాసులు పప్పు ఉడకబెట్టుకొని చేశానండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దాన్ని బాగా నలిపి రసం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత సాంబార్కి కావాల్సిన సామాన్లను చెప్తాను చూడండి. చూడండి, పచ్చిమిరపకాయ, టమాటా, ఎర్రగడ్డ, బెండకాయ, ముల్లంగి, బీన్స్, ఉల్లగడ్డ, మునక్కాయ, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తీసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం పచ్చనపప్పు వేసుకొని బాగా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఏంచుకోవాలండి. ఏంచుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న సాంబార్ తీసి పెట్టుకున్న కాయగూరలన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటారు చూడండి. క్యారెట్, ఉల్లగడ్డ, బెండకాయ, ముల్లంగి అన్నీ తీసుకొని వేసుకున్నానండి. బీన్స్ అని వంకాయ వేసుకున్నానండి. వంకాయ చూపిలేదండి, ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. లాస్ట్లో వేసేసానండి. వేసేసి బాగా ఏంచేసి తర్వాత ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత కొద్దిసేపు వేయించుకొని, ఇంకో మర్చిపోయానండి, ఆయిల్లో వేసుకోవాలి తిరగమాతలోనే. మర్చిపోయి లాస్ట్లో వేసుకున్నాను, ఏమనుకోవద్దు, సారీ అండి. తర్వాత వేసి బాగా వేయించేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో ఆనియను, టమోటా, కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత, బాగా వేగిన తర్వాత ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలండి. బాగా చూడండి, కాయగూరలన్నీ బాగా మగ్గాయి. మగ్గిన తర్వాత మనము పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని ఎత్తి దాంట్లో వేసుకోవాలండి. కాయగూరల్లో కాయగూరలు వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. బాగా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా కొద్దిసేపు అలాగే వదిలేయాలండి. ఆ విధంగా ఉండిన తర్వాత ఆయిల్ వచ్చిన తర్వాత చింతపండు గుజ్జు పోసుకోవాలండి. దాంట్లో చింతపండు గుజ్జు కూడా పోసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కొద్దిసేపు దాన్ని కూడా అలా వదిలేసేయాలండి. కొద్దిసేపు వదిలేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కారము, సాంబార్ పౌడర్ వేసుకుంటారండి. సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఈసారి చూపిస్తానండి సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో. సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నానండి. ఒక 3 స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకున్నాను, 2 స్పూన్లు కారం వేసుకున్నాను. బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకునేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ముందే పసుపు వేసుకుంటే కారం ఎర్రగా ఉంటుందండి సాంబార్, లాస్ట్లో పసుపు వేసుకుంటే ఎల్లో కలర్లో ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మామిడికాయ కోసుకొని మామిడికాయ వేసుకున్నానండి. మామిడికాయ వేసుకున్న తర్వాత బాగా ఉడికి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి, వేడి వేడి సాంబారు, మా నెల్లూరు సాంబార్ అండి. భలే టేస్టీగా ఉంటుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎమ్మె ఎమ్మెగా ఉందండి, సూపర్గా.